శ్రీమాత్రే నమః. ప్రేక్షక దేవులకు నమస్కారం. ఈ వీడియోలో మనం 2021వ సంవత్సరం జూలై మాసంలో మీనరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మీనరాశి వారు దైవాన్ని గట్టిగా నమ్ముతూ ఉంటారు. అందుకని వీళ్ళకి ఏదన్నా కష్టం కానీ ఇబ్బంది కానీ కలిగినప్పుడు సంపూర్ణంగా భారాన్ని దైవం మీద పెట్టినప్పుడు మాత్రమే వీళ్ళు ఆ సమస్యని పరిష్కరించుకోగలుగుతారు. సాధారణంగా వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా 2 రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు ద్వంద్వ వైఖరి కలిగి ఉంటారు అన్నమాట. ప్రతిదాన్ని ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటారు. అందరికీ సమానంగా న్యాయం చేద్దాం అనుకుంటారు. ఎవరికి కూడా బాధ పెడదాం అనుకోరు వాడు. అందువలన ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ప్రతి మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు అది ఒకరికి మంచి అవుతుంటుంది, ఒకరికి చెడు అవుతుంటుంది. అందుకని వీళ్ళకి తెలియకుండానే వీళ్ళందరికీ మంచి చేద్దామనే ఉద్దేశంతో చేసినప్పుడు కూడా సొంత మనుషుల్లోనే కొంతమంది వీళ్ళకి ఎనిమీలుగా శత్రువులుగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా వీళ్ళు ఏ పని చేసినప్పుడు కూడా నిస్వార్థంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరి దగ్గర నుంచి కూడా ఏది కూడా ఆశించకుండా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు మంచి గురువులుగా రాణిస్తారు. సో అలాగేంటంటే మంచి భర్తలుగా కూడా రాణించగలుగుతుంటారు, భార్యగా కూడా రాణించగలుగుతుంటారు. సో ఏదైనప్పుడు కూడా చాలా డీసెంట్ బిహేవియర్తో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆశించే జాతకులు మీనరాశి జాతకులు. ఎందుకంటే ఈ రాశ్యాధిపతి లేదా లగ్నాధిపతి గురువు అవటం వల్ల ఇటువంటి మంచి సంస్కారాన్ని ఈ మీనరాశి వారు కలిగి ఉంటారు. అయితే తరచుగా అందరినీ నమ్మి మోసపోతూ ఉంటారు. ముఖ్యంగా వీళ్ళకి అన్నదమ్ముల వల్ల పెద్దగా కలిసి రాకపోవడం వల్ల వీళ్ళు ఆస్తి పంపకాలలో కానీ వేరే విషయాల్లో కానీ వీళ్ళకి రావాల్సిన భాగం కొంత కోల్పోయే అవకాశం ఉంది. సో ఏదైనప్పుడు కూడా ప్రస్తుతం మనం మాస ఫలితాల గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఈ మాసంలో వీళ్ళకి మంచి యోగాలు ఏర్పడబోతాయి. నెల ప్రారంభంలో చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహంతో ఈ జూలై 7వ తారీఖు తర్వాత బుధగ్రహం కూడా కలిసి చతుర్థ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడబోతుంది. అంటే చతుర్థంలో ఏర్పడి బుధాదిత్య యోగం ముఖ్యంగా విద్యార్థులకి ఇది చాలా అనుకూలంగా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం మీద లగ్నాధిపతిగా ఉన్నటువంటి గురుగ్రహ దృష్టి పడడం కూడా ఉండడం వల్ల ఏంటంటే దూర ప్రాంతంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకి ఇది చాలా చక్కని అవకాశం. సో అలాగే ఏంటంటే దూర ప్రాంతంలో ఉద్యోగాన్ని ఆశించే వాళ్ళకి కూడా ఇది చాలా చక్కని అవకాశం. అలాగే ఇదే టైంలో ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయ్యేవాళ్ళు కానీ లేదంటే ఒక ఇల్లు మారేవాళ్ళు కానీ చాలా ఇది అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద 4వ స్థానంలో ఇక మంచి యోగం ఏర్పడుతుంది కాబట్టి అది రాశ్యాధిపతిగా ఉన్నటువంటి గురుగ్రహానికి రవి మిత్రుడు అవ్వడం వల్ల అది చతుర్థ స్థానంలో మంచి యోగం. ఈ యోగం వల్ల ఏంటంటే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతుంటాయి, ముఖ్యంగా నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. సో ఈ యోగం ఈ విధంగా ఉండగా మరి 5వ స్థానంలో మరి ధన భాగ్యాధిపతిగా ఉన్నటువంటి ఈ కుజగ్రహం 5వ స్థానంలో అష్టమాధిపతిగా ఉన్నటువంటి ఈ శుక్రగ్రహంతో కలపడం జరుగుతుంటుంది. ఈ 5వ స్థానంలో ఉన్నటువంటి కుజ శుక్రుల కలయిక కొంతవరకు ధన విషయంలో కొంత ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ అవడం, అనవసర వ్యక్తులకి ధనం ఖర్చు పెట్టే సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి. కానీ అలాగే ప్రేమ పేరుతో మోసపోయే అవకాశం ఉంది. అపరిచితుల వ్యక్తులతో అంటే పరిచయం లేని వ్యక్తులతో మోసపోయే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా అమ్మాయిలైతే అబ్బాయి చేతిలోను, అబ్బాయిలైతే అమ్మాయి చేతిలోను ఇలాగ ఫేస్బుక్ ద్వారా కానీ వాట్సాప్లో కానీ ఈ మాధ్యమాల ద్వారా ఒకరికొకరు పరిచయం లేని వ్యక్తులు పరిచయం పెంచుకొని వాళ్ళకి ధన రూపంలో కానీ వేరే విధంగా సహాయం చేయడం కానీ లేదంటే వాళ్ళకి ఏమైనా ఇక్కడ మానసాయం కానీ చేయడం వల్ల తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మరి ఈ పరిచయం లేని అసలే మీనరాశి వారు సున్నిత మనసుకులు కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించండి, లేకపోతే అనవసరంగా చిక్కులో పడే అవకాశం ఉంది. అలాగేంటంటే ఈ వివాహ సంబంధం విషయంలో కూడా కొద్దిగా జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి కొంతవరకు వెయిట్ చేయండి. కొన్నాళ్ళు వెయిట్ చేస్తే వివాహ విషయంలో కొంత మీకు ఈ అసంతత తొలగి వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అలాగే తొందరపడి వివాహ ప్రయత్నాలు చేసి కొంత పరిచయం లేని సంబంధాలు కూడా చూసుకోవద్దు. కొంత వివాహ విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ పరిచయం లేని వ్యక్తులతో ఇలాగ సంబంధాలు పెట్టుకోవడంలో కొంత జాగ్రత్త వహించండి. సో అయితే మరి ఈ జూలై 20 తర్వాత ఈ కుజుడు 6వ స్థానంలోకి మారడం జరుగుతుంటుంది. అది శత్రువులపై విజయాలు లభిస్తుంటుంది.
ముఖ్యంగా పోటీ పరీక్షలో అంటే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉపాధి అవకాశాలు, ఇంటర్వ్యూలు లాంటివి ఏమైనా ఉంటారు దాంట్లో సక్సెస్ కావడం, అలాగే ఏంటంటే మరి కోర్టు సంబంధించిన విషయాల్లో విజేతలుగా వచ్చే అవకాశం ఉంది. అయితే కుటుంబంలో తండ్రి గారికి కానీ కుటుంబ పెద్దలకు కానీ కొంత అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే అనుకోకుండా కొంత అన్నదమ్ముల మధ్య విభేదాలు కానీ విరోధాలు కానీ కొంత ఎక్కువయ్యే సూచనలు కూడా ఈ సమయంలో కనబడుతున్నాయన్నమాట. అయితే మరి సప్తమ అధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా రవితో కలిసి ఉండడం అనేది జీవిత భాగస్వామికి ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశం ఉన్నాయి. అంటే భార్య అయితే భర్త గారికి, భర్త అయితే భర్త గారికి ఉపాధి అవకాశం కానీ కొత్త జాబ్ కానీ లభించే అవకాశం ఉంది. ఇక కేతు గ్రహ సంచారం యాజిటీజ్గా 9వ స్థానంలో ఉంటుంది కాబట్టి కొంత దైవభక్తి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నం చేస్తూ ఉంటారు, గుప్తంగా దానాలు చేస్తూ ఉంటారు, అది కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు, నిగూఢమైనటువంటి రహస్య విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేస్తూ ఉంటారు, అలాగే శాస్త్రాల మీద సాంప్రదాయం మీద నమ్మకం పెరుగుతూ ఉంటుంది. మరి గురుగ్రహం యాజిటీజ్గా దశమాధిపతిగా లగ్నాధిపతిగా ఉన్నటువంటి గురుగ్రహం 12వ స్థానంలో వక్ర గ్రహం ఉన్నది, మరి ఉద్యోగంలో మార్పు కానీ ఉద్యోగ రీత్యా దూరప్రాంతం వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే మరి గురువు వెయ్యిలో ఉన్నప్పుడు మంచి కార్యక్రమాలకి ధనం ఖర్చు పెడుతూ ఉంటారు, వ్యాపారస్తులు అయితే ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం అది ఉంది. ఓవరాల్గా గురువు వెయ్యి స్థానంలో ఉన్నప్పుడు శుభకార్యాల నిమిత్తం ధనం ఖర్చు అవుతుంటుంది, అలాగే పిల్లల యొక్క ఉన్నత విద్య కొరకు ధనం ఖర్చు అవుతూ ఉంటుంది, అలాగే మరి మనం మంచి కార్యక్రమానికి కూడా దానం చేస్తాడు. మొత్తం మీద ఏంటంటే ఈ ధనం వ్యయం అనేది మంచి కార్యక్రమాల నిమిత్తం ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇంకా మిగతా గమనాన్ని మిగతా గ్రహాన్ని పరిశీలించినప్పుడు సాధారణంగా ప్రస్తుతం ఈ రాశి వారికి శనిగ్రహం మంచి శుభస్థానంలో ఉందన్నమాట. అంటే 11వ స్థానంలో ఏ రాశి వారికైనా ఏ లగ్నం వారికైనా శనిగ్రహం తన 30 సంవత్సరాల గమనంలో కేవలం 7.5 సంవత్సరాలు మాత్రమే శుభస్థానంలో ఉంటుంది, మిగతా 22.5 సంవత్సరాలు కూడా ఏదో విధంగా ఇబ్బంది పెట్టే స్థానాల్లోనే సంచారం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ రాశి వారికి 11వ స్థానంలో ఉన్నటువంటి ఈ శనిగ్రహం అటు 11వ స్థానాధిపతిగా 11వ స్థానంలో ఉన్నది, కనుకున్న కార్యక్రమాలు అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అంటే మీరు ఏదైతే ఎదురు చూస్తుంటారో అవి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మీకన్నా పెద్దవాళ్ళు అన్నదమ్ములు ఎవరన్నా ఉంటే అందులో పెద్దవాళ్ళు మీకు సహకరిస్తూ ఉంటారు, దూర ప్రాంతంలో విదేశంలో ఉన్నటువంటి మిత్రులు సహకరిస్తుంటారు. ముఖ్యంగా ఇది వృత్తికారకుడు శని అవడం వల్ల వృత్తిలో మంచి అనుకూలమైనటువంటి లాభాలు వస్తుంటాయన్నమాట. అలాగే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన వారి మీద లాభాలు, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులకి దాని మీద ఎక్కువ ఇన్సెంటివ్ రూపంలో కానీ ఆదాయం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అయితే ఇక వక్ర గ్రహంలో ఉన్న శనిగ్రహం వల్ల ఫలితాలు మరీ ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే ఏదన్నా శుభగ్రహం వక్రించినప్పుడు శుభఫలి ధరిస్తూ ఉంటాడు, పాపగ్రహం వక్రించినప్పుడు కొద్ది పాపత్వం ఎక్కువగా పెడుతుంది. అయితే లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నప్పుడు కూడా అది పాపడు శుభుడు అయినప్పుడు కూడా మంచి ఫలితాలు ఇస్తుంటారు. కాబట్టి ప్రస్తుతం 11వ స్థానం అన్నది శుభస్థానం కాబట్టి శని మంచి బలంగా మంచి హెల్ప్ఫుల్గా ఈ మీనరాశి వారికి ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏ రంగంలో అయినా సరే ప్రస్తుతం కొంత అనుకూలంగానే ఉంటుంది. మరి రాహుగ్రహ సంచారం తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం కూడా కొంత మంచిది, ఎందుకంటే పాపగ్రహాలు 3, 6, 10, 11 ఉండడం మంచిది. అది రాహు 3వ స్థానంలో ఉండడం ఎంతటి పెద్దవాళ్ళైనా సరే ఢీ కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎదుర్కొనే ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఎవరితో మీకు సక్సెస్ చేసినా మీకు విజయం లభిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి ఈ 3వ స్థానంలో రాహుగ్రహం, 6వ స్థానంలో కుజగ్రహం, మరి 11వ స్థానంలో శనిగ్రహం, ఇవన్నీ కూడా చాలా బలమైనటువంటి కాంబినేషన్ ఏర్పడింది అన్నమాట. అంటే అటు ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ అటు పోటీ పరీక్షల్లో కానీ ముఖ్యంగా ఉపాధ్యాయులకి, న్యాయవాదులకి, అలాగే వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితంగానే మనం భావించవచ్చు. మరి రవిగ్రహం కూడా మరి నెల 16 అంటే జూలై 16-17 తర్వాత పంచమ స్థానంలో రావడం వల్ల పిల్లల యొక్క ఉన్నత విద్య విషయంలో కొంత శుభవార్తలు వింటారు. అయితే వాళ్ళని ఈ సంతానం వల్ల ఏంటంటే ఎవరో ఒకరు ఈ సమయంలో అంటే సాధారణ పెద్దవారు ఏంటంటే వాళ్ళకి ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళు దూర ప్రాంతంలో విద్య కొరకు వెళ్ళే అవకాశం ఉంది. సో అలా దూరంగా వెళ్ళినప్పుడు మాత్రమే మీ పిల్లలు బాగా రాణించగలుగుతుంటారంటే సాధారణంగా మీన రాశి వారికి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా వాళ్ళ సంతానంలో ఎవరో ఒకరు దూర ప్రాంతంలో సెటిల్ అవుతుంటారు. ఆ దూర ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే వీళ్ళకి మంచి సంబంధాలు అనుబంధాలు ఉండడం జరుగుతుంటుంది. అందువల్ల ఏంటంటే సాధ్యమైన వరకు మరి వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ అంటే సంతానం యొక్క అభివృద్ధికి ఏమాత్రం ఆటంకం కలిగించకుండా వాళ్ళు కోరుకున్న విధంగా కోరుకున్న చోటుకి విద్యా నిమిత్తం పంపిస్తే భవిష్యత్తులో మీకు వాళ్ళు బాగా ఉపయోగపడతారు. ఆ విధంగా సంతాన విషయంలో కొంత కేర్ తీసుకుంటే ఖచ్చితంగా బాగుంది. ఎందుకంటే ఈ సంవత్సరం
పిల్లల సంబంధం విషయంలో కొంత పెట్టుబడి అంటే వాళ్ళ కొరకు ఎక్కువ ధనం ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి కాబట్టి సంతాన విషయంలో ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే వివాహ సంబంధ ప్రయత్నాలు మాత్రం కొద్దిగా ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంది. అవన్నీ కూడా సెప్టెంబర్ నెల తర్వాత వివాహ ప్రయత్నాలు మీనరాశి వారికి బాగా అనుకూలిస్తూ ఉంటాయి. అందువల్ల వివాహ ప్రయత్నాలు అంటే మీనరాశి సెప్టెంబర్ నెల తర్వాత ప్రయత్నం చేయడం వల్ల కోరుకున్న విధంగా మరి అనుకున్న ఫలితాలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు విద్యా అవకాశాలు లభించే అవకాశం ఉన్నాయి. ఏదైనప్పుడు కూడా మీనరాశి వారికి అనుకున్నట్టు జరగవు సాధారణంగా. అందుకని కొన్ని సందర్భాల్లో ఈ విద్య కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు ఎవరన్నా ఉంటే వాళ్ళు వచ్చిన ఉద్యోగాన్ని ముందు జాయిన్ అయిపోయి దాని తర్వాత మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం మంచిది. ముందుగానే మనకు కావాల్సిన ఉద్యోగం కావాలనుకుంటే అది రాకపోవడం వల్ల చాలా నెమ్మదిగా టైము వేస్ట్ అవుతుంటుంది. కాబట్టి ముందు వచ్చిన ఉద్యోగంలో చేరుకోండి, దాని తర్వాత మంచి ఉద్యోగం కోసం మనం ప్రయత్నం చేయొచ్చు. మరి మిగతా విషయాలు గమనించినప్పుడు ఈ మీనరాశి వారు ప్రతినిత్యం దత్తాత్రేయుని కానీ సాయిబాబా వారిని పూజించుకోవడం వల్ల, అలాగే ప్రతి బుధవారం కూడా విష్ణుమూర్తి ఆలయాన్ని కానీ విఘ్నేశ్వరుని ఆలయం కానీ దర్శించుకోవడం, ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల జీవితంలో కంపల్సరిగా ముందుకు వస్తారని ఆశిస్తూ స్వస్తి.